మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు. గతించిన కాలమంతా తండ్రి, మీ రెక్కలచాట్న మమ్మల్ని భద్రపరిచి మా బ్రతుకు దినాల్లో తండ్రి ఒక శ్రేష్టమైన సమయాన్ని మాకిచ్చి మీ మాటలు ధ్యానించడానికి మా జీవితాలు మార్చుకోవటానికి తండ్రి మీరిచ్చినటువంటి మంచి తరుణమును బట్టి తండ్రి మీ కృతజ్ఞతలు. మీ బిడ్డలమైన మేము మీ మాటలు ధ్యానించుచుండగా తండ్రి మీరు మాతో ఉండండి. ఏ మాటలు తండ్రి ఏ ఉద్దేశాలతో రాయించారో ఆ ఉద్దేశాలు ఎరుగుటకు తండ్రి మా మనోనేత్రాలు వెలిగించండి. చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధమైన నామముని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారులారా, అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. మరి చాలా రోజుల తర్వాత మరలా ఈ ప్రాంతానికి మరి దేవుని మహాకృపను బట్టి ఇక్కడికి రావడానికి దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి ముందుగా దేవాది దేవునికి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట కృతజ్ఞత స్తుతులు తెలియజేస్తూ మరి కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి అమూల్యమైన సంగతి మనం జీవగ్రంథంలో నుండి ధ్యానిద్దాం. భూమి మీద మానవ జీవితం, మనుషుల బ్రతుకు అనేది రెండు మహాశక్తుల మధ్య ఒక పోరాటంగా నిలుస్తుంది అన్న సంగతి ఈరోజు ప్రపంచంలో చాలామందికి తెలియదండి. భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషి బ్రతుకు వెనక రెండు మహాశక్తులు తలపడుతున్నాయి. ఈ రెండు మహాశక్తులలో ఒక మహాశక్తి మనలను కన్నవాడు, మనలను సృష్టించినవాడు, మనలను భూమి మీదకి రప్పించినవాడు, మన కోసం కునుకు నిద్ర లేకుండా మనల్ని నిత్యము కాపాడేటటువంటి మన కన్న తండ్రి అయినటువంటి దేవాది దేవుడు ఒకరైతే, రెండవది ఆ దేవుని యొక్క బిడ్డలుగా భూమి మీద సర్వనాశనమై పోవాలి అని కోరుకొని బిడ్డలపైన పగతోని వారిని నాశనం చేయటం కోసం తలపడేటటువంటి మరొక దుష్టశక్తే సాతాన్ అనేవాడు. ఒకవైపు సాతాను, మరొక వైపు దేవాది దేవుడు. దేవుడు మనల్ని కన్నవాడు కనుక ఆయన ఏమనుకున్నాడు అని అంటే, నా పిల్లలు నా కోసం బ్రతకాలి, నా పిల్లలు నా చిత్తానుసారంగా భూమి మీద బ్రతకాలి, నా ఇష్టాన్ని తమ బ్రతుకులల్లో నెరవేర్చాలి అని కోరుకున్నాడు ఆయన, తప్పేం కాదు. సాతానుడనేవాడు దేవాది దేవునికి దక్కకుండా, ఆయన పిల్లలు ఆయనకు దక్కకుండా ఉండాలి, ఈ లోకంలోని వాడు వెళ్ళే నిత్యాగ్ని గుండంలోనికి మనం కూడా వెళ్ళాలి అని అంటే, వాడి ఇష్టాన్ని భూమి మీద నెరవేర్చే విధంగా వాడు కూడా మన పైన పనిచేస్తూ ఉన్నాడు. అంటే వీళ్ళిద్దరిలోని దేవాది దేవుడు ఒకవైపు, దుష్టశక్తి మరొక వైపు ఉంటే, వీరిరువురిలోని భూమి మీద ఉన్న మనిషి ఎవరినైనా ఒక్కడనే గెలిపిస్తారండి. ఉంటే దేవుని వైపు ఉంటాం, లేకపోతే దయ్యం వైపు ఉంటాం, అవునా కాదా? దేవుడైనా దయ్యమైనా, దేవుడైనా సాతానైనా, వీరిరువురు మానవ జీవితం మీద ఎలా ప్రభావితం అయి చేస్తున్నారు అని జాగ్రత్తగా ఆలోచిస్తే, ప్రేమైన వారలారా, వారిరువురికి కూడా ఆయుధంగా పనిచేయబడేది, వారిరువురు టార్గెట్ చేసేది ఏంటో తెలుసా? మనస్సు అనేది ఒకటి ఉంటుందండి. మనిషికి ఏముంటుందమ్మా? ప్రతి మనిషికి ఒక మనస్సు అనేది ఉంటుందండి. మనస్సు అనేది ఒకటి ఉంటుంది. మనస్సు చెప్పినట్టుగానే మనిషి పనిచేస్తాడు. బాగా అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తి, ఒక మనిషి తన మనస్సు ఏది చెబితే అది చేస్తాడు. ఈరోజు మీ మనస్సు మిమ్మల్ని చర్చికి రమ్మన్నది కనుక మీరు వచ్చారు. కొంతమంది రాలేదు. ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదు అని అంటే, కారణం వారి మనస్సు చర్చికేం పోతోలే, అక్కడికి పోతే గంటల తరబడి కూర్చోవాలి అన్నట్టుగా, వారి ఇంట్లోనే ఉండడం అన్నట్టుగా వాళ్ళకి చెప్పినట్టుగా చేస్తారండి. మనస్సు అనేది, ఈ మనస్సు అనేది చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రియమైన వారారా, దేవుడైనా సాతానైనా ఈ మనస్సునే టార్గెట్ చేస్తారు. మనస్సు, అందుకోసమే మనస్సు అనేది చాలా ఇంపార్టెంట్. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి మనస్సు అనేది ఎక్కడుంటుంది? ఏమండి, మనస్సు అనేది ఎక్కడుంటుంది చెప్పండి? మనస్సు అనేది
ఇటు శరీరానికి సంబంధించింది కాదు, అటు ఆత్మకి సంబంధించింది కాదు. ఈ రెండింటినీ కంట్రోల్ చేయగలిగేటటువంటి ఒకటి ఉందండి, అదే మనస్సు. ఈ మనస్సు అనేది ప్రియమైన దేవుని పిల్లలారా, మనస్సు గురించి బైబిల్లో ఒక మంచి మాట, సామెతల గ్రంథంలోని ఒక అద్భుతమైన మాట రాయబడింది. చూడండి, సామెతల గ్రంథము 25వ అధ్యాయము, సామెతల గ్రంథము 25వ అధ్యాయము 28వ వచనం చూడండి అమ్మా, 28వ వచనం 28, ప్రాకారము లేక పాడైన పొరము ఎంతో తన మనస్సును అణుచుకొనలేనివాడును అంతే అని అన్నాడండి. మరలా చదువుతాం ఆ మాట, ఎంత బాగుందో. ప్రాకారము లేక, ప్రాకారం అంటే ప్రహరీ అని అంటాం. ఏమంటాం? కాంపౌండ్ వాల్ అంటాం. మన ఇంటికి ఏముంటుందండి, మన చర్చికి ఒక కాంపౌండ్ వాల్ ఉంది చుట్టూ కూడా, అవునా కదా? ఒక కాంపౌండ్ వాల్ ఉంది. కాంపౌండ్ వాళ్ళు లేకపోతే ఎవరు పడితే వాళ్ళు లోపలికి వచ్చేస్తూ ఉంటారు. కాంపౌండ్ వాళ్ళు ఉంటే ఏమైంది, ఆటోమేటిక్గా రాలేరు. అలానే ఒకప్పుడు పట్టణాలకి, ఒకప్పుడు దేశంలో ఉన్న పట్టణాలకు కూడా కొన్ని ప్రహరీలు అనేవి ఉండేదండి. ప్రహరీ గోడలు అని అంటారు. ఏదో ఒక ఇంటికి కాదు, ఒక పట్టణానికే ప్రహరీలు ఉండేది. ఎందుకంటే ఆ రోజులలోని రాజులు ఒక రాజ్యం మీద ఉన్నవారు మరొక రాజ్యం మీదగా దండెత్తి వాళ్ళని నిలువున చంపేసేవారు. శత్రువు జ్వరపడకుండా ఉండాలి అని అంటే, శత్రువు ఒక పట్టణంలోనికి జ్వరపడకుండా ఉండాలి అని అంటే ఆ పట్టణానికి ఒక ప్రాకారం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ప్రాకారం గట్టిగా ఉందనుకోండి, ప్రాకారం గట్టిగా ఉంటే శత్రువు పట్టణంలోనికి రావటం చాలా కష్టం. ఒకవేళ ప్రాకారం గనక పాడైపోయింది అనుకోండి, ప్రాకారం పాడైపోయింది, ప్రాకారం గట్టిగా లేదు, ప్రాకారం గనక గట్టిగా లేకపోతే శత్రువులు ఎలాగైనా సరే ఆ పట్టణం మీదగా దాడి చేయగలరు, ఆ పట్టణాన్ని లేకపోతే ఆ పురమును పాడు చేయగలరు. అందుకోసమే దేవుడు అంటున్నాడు, ప్రాకారము లేక పాడైన పురము ఎంతో. నెక్స్ట్ ఏమన్నాడండి, తన మనస్సును అణుచుకొనలేనివాడు. మనస్సును అణుచుకోవాలా, ఏమంటే బాగా అర్థం చేసుకోవాలా, మనస్సుని అణుచుకోవాలా. అణుచుకోకపోతే ఏమైంది? దేవుడు చెబుతున్నటువంటి గొప్ప మాటలండి, మనకు అర్థం కావాలి. దేవుడు కూడా చెబుతున్నాడు, తన మనస్సుని ఎవరైతే అణుచుకుంటారో, అణుచుకుంటే నువ్వు చాలా శత్రువు బారిన పడవు, నువ్వు చాలా జాగ్రత్తగా ఉంటావు. ఒకవేళ మనస్సుని అణుచుకోలేదనుకో, అణుచుకోకపోతే ప్రాకారం లేకుండా ఉంటే ఒక పట్టణం ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుందో, మనస్సును అణుచుకోకపోతే నువ్వు కూడా ఏమైపోతావు, అలా పాడైపోయేటటువంటి పరిస్థితి వస్తుంది. ప్రియమైన వారలారా, ఇంతకు మన శత్రువు ఎవరు? మనకున్నటువంటి ఏకైక శత్రువు సాతాన్ అనేవాడే, అపవాది అనేవాడే. అపవాది మనస్సు మీదనే టార్గెట్ చేస్తాడండి. మనస్సు అనే దాన్ని, దీనినే మనం హృదయము అని కూడా అంటుంటాం. ఏమంటాం? మనస్సు, హృదయము, మనోనేత్రము, ఇంగ్లీష్లో దీన్ని మైండ్ అని అంటారు. ఏమంటారు? మైండ్ అని అంటారు. ఇవన్నీ కూడా సినానమిస్, ఒకే అర్థాన్ని ఇచ్చేటటువంటి పదాలు. మనస్సు అన్న, హృదయము అన్న, ఏమంటే హృదయం అన్న, మనస్సు అన్న, లేకపోతే మనోనేత్రం అన్న, మైండ్ అన్న, అంతా ఒకటే. సాతానైనా దేవుడైనా దేనిని లక్ష్య పెడతారు, దేవుని టార్గెట్ చేస్తారు అని అంటే ఈ మనస్సుని. అందుకోసమే కీర్తనల గ్రంథంలోని దేవుడు కూడా ఒక మంచి మాట అంటున్నారండి, దేవుడు మనస్సు నెరిగినటువంటి, దేవుడికి కూడా ఒక మనస్సు ఉంది, ఆ మనస్సును తెలుసుకున్నటువంటి భక్తుడు ఏమంటున్నాడు చూడండి. కీర్తనల గ్రంథము 51వ కీర్తన, కీర్తనల గ్రంథము 51వ కీర్తన 16వ వచనం చూడండమ్మా, 16వ వచనం. ఇది దావీదు చెబుతున్నటువంటి, దావీదు దేవుని మనస్సును తెలుసుకున్నవాడండి. ఇజ్రాయేలీలలోని, యూదులలోని ఎవరైనా తప్పు చేస్తే, ఎవరైనా పాపం చేస్తే, వాళ్ళ పాపం పోగొట్టుకోవాలి అని అంటే వాళ్ళు బలిస్తే సరిపోయేది. ఇక్కడ దావీదు ఏకంగా ఒక తప్పు చేసేసాడు. ఆ తప్పు ఏంటి అని అంటే, పొరుగువాని భార్యను కావాలని కోరుకున్నాడు. పొరుగువాని భార్యను తను కైవసం చేసుకున్నాడు, పొరుగువాని భార్యను లోపరుచుకున్నాడు, పొరుగువాని చంపేసేశాడు. బత్షెబ అనే ఆమెను అక్రమంగా, ఆమెతోని ఏమంటారు, ఇల్లీగల్ కాంటాక్ట్ అని అంటారు,
అలాంటిది పెట్టుకున్నాడు. ఈ సంగతి దేవుడికి తెలిసింది. దేవుడు ప్రవక్త ద్వారా అతనికి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఈ సంగతి అర్థమైపోయింది. అర్థమైన తర్వాత ఇతను కామన్గా ఏం చేయొచ్చు అంటే, ఒక గొర్రె పిల్లనో ఒక మేక పిల్లనో కోసి నేను చేసిన పాపానికి ఇది చచ్చిపోద్దులని చెప్పొచ్చు. కానీ ఇతను అలా చెప్పదలుచుకోలేదు. ఇతను ఏమంటున్నాడు చూడండి, ఎంత మంచి మాట అంటున్నాడు. సంగతి అర్థమైపోయింది. అర్థమైన తర్వాత ఇతను ఒక మంచి మాట అంటున్నాడు అండి. ఏమంటున్నాడు, నీవు బలిని కోరువాడవు కావు. ఏమండి, మంచిగా అర్థం చేసుకోవాలి. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే అని అన్నాడండి. ఏంటంటే అమ్మా, ఏమంటే పొల్లలు ఎరగటం మనకు తెలుసు అమ్మా, అంతేనా? లేకపోతే ఏదైనా వస్తువు ఎరగటం మనకు తెలుసు. ఇదేంటండి, మనస్సు కూడా విరిగిపోద్దా, మనస్సు విరిగిపోద్దా అని అంటే విరిగిన మనస్సు అని అన్నాడండి. ఏమంటున్నాడు చూడండి, మంచి మాట, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. నెక్స్ట్ ఏమంటున్నారు, దేవా విరిగి నలిగిన హృదయము అని రెండో మాటలు అన్నారండి. మొదట ఏమన్నారు, విరిగిన మనస్సే అని మొదటి మాటలు అని రెండో మాటలు ఏమంటున్నారు, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. హృదయం అన్నా మనస్సు అన్నా అంతా ఒకటే ప్రియమైన వారలారా. ఈ మనస్సు విరిగిన మనస్సు, విరిగిన మనస్సు అని అంటే అర్థం ఏంటంటే అణుచుకొనిన మనస్సు, అణుచుకొనిన మనస్సు, కంట్రోల్లో పెట్టుకోవటం. దీన్నే ఆశా నిగ్రహము అని కూడా అంటాం. ఏమంటాం, ఆశ సెల్ఫ్ కంట్రోల్ అని అంటారండి. ఎవరి కంట్రోల్లో వాళ్ళు ఉండాలి. కంట్రోల్లో ఉండటం అనేది అది చాలా, అది దేవుడు కోరుకున్నటువంటి ఆత్మఫలం ప్రియమైన వారలారా. అదే ఆశా నిగ్రహము అని కూడా అంటుంటారు. మనస్సును అణుచుకోవాలి అని అంటున్నారండి. ఇంకా యిర్మీయా గ్రంథంలో కనుక చూస్తే ఇక్కడ ఇంకొక మంచి మాట రాయబడింది చూడండి. యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం నుండి చూడండి అమ్మా. 9వ వచనం యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం, హృదయము అన్నిటికంటే మోసకరమైనది అని అన్నాడండి. అమ్మా దేనికంటేనంటే, అన్నిటికంటే ఏది మోసకరమైనది, హృదయము. ప్రతి మనిషికి ఉంటుందండి. ఒక వ్యక్తి పాడయ్యాడు అని అంటే హృదయమే ప్రధానమైన కారణం, తన మనస్సే ప్రధానమైన కారణం. ఇటు తల్లిదండ్రులు చచ్చిపోతున్నా, అన్నదమ్ములు కొట్టుకొని చచ్చిపోతున్నా, ఎంతమంది బాధపడ్డా కూడా మనస్సు చెప్పినట్టుగానే కొంతమంది చేస్తూ ఉంటారండి. మనస్సు ఒక అబ్బాయిని కనుక అమ్మాయి ప్రేమించింది అనుకోండి, ఒక అబ్బాయిని కనుక అమ్మాయి ప్రేమిస్తే ఇంట్లోనే అమ్మా నాన్న చచ్చిపోదామని అనుకున్నా కూడా ఈ అమ్మాయి మనస్సు ఎవరి మీద ఉంటుంది, ఆ వాడి మీదే ఉంటుంది. ఎందుకు, రేపు కృష్ణాలు పోసి తగలబెట్టేది వాడే కాబట్టి. అవునా కదా, వాడి మీదనే ఉంటుంది. అవునా, అలా అని పెంచినటువంటి తల్లిదండ్రుల మీద ఉంటుందా అంటే ఉండదు. కారణం, మనస్సు ఆల్రెడీ ఎవరి చేతిలోకి వెళ్ళిపోయింది, ఆమె మనస్సు ఆమె కంట్రోల్లో లేదు, ఆమె హృదయము ఆమె కంట్రోల్లో లేదు. దేవుడు అంటున్నాడు, మనస్సును అణుచుకోవాలి. నా కోసం మీరు భూమి మీద ఫలించాలి అంటే మనస్సుని అణుచుకోవాలి. శత్రువుకు దొరకకుండా మీ జీవితాలను కాపాడుకోవాలంటే మీ మనస్సును అణుచుకోవాలి. మీ హృదయము చాలా మోసకరమైనది, చాలా జాగ్రత్తగా ఉండండి అని నెక్స్ట్ ఏమంటున్నారండి, అది ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహింపగలవాడు ఎవడో, దానిని గ్రహింపగలవాడు ఎవడో అని. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను అని అనడండి. హృదయమును పరిశోధించువాడను. హృదయాన్ని ఎవరు పరిశోధిస్తారంటండి, దేవుడు పరిశోధిస్తాడు ప్రియమైన వాళ్ళ. నీ హృదయాన్ని చూసేది, హృదయ రహస్యాలను ఎరిగినటువంటి దేవుడు హృదయాన్ని టార్గెట్ చేస్తాడు. నీ మనస్సు ఎలా ఉందో ఆయన చూస్తాడు. నీ మనస్సులో ఆయనకు చోటు ఉందో లేదో ఆయన చూస్తాడు. కనుక నీ మనస్సు చాలా ఇంపార్టెంట్. నీ హృదయం అనేది చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు సాతానుడు అనేవాడు కూడా ఏం చేస్తాడో తెలుసా, ఎవరైతే దేవుని యొక్క సంగతులను తన మనస్సులో గ్రహించుకోలేరో, ఎవరైతే దేవుని యొక్క మాటలను హృదయంలో అర్థం చేసుకోలేరో వాళ్ళని టార్గెట్ చేస్తాడు. ఒక మాట వాళ్ళు వినగానే ఆ మాటను ఎత్తుకొని పోతాడు అమ్మా. ఎక్కడి నుండి, మనసులో నుండి తీసేస్తాడు.
మత్తయి సువార్త 13వ అధ్యాయంలోని కూడా ఒక అద్భుతమైన మాట రాయబడింది. చూడండి, అద్భుతమైన మాట. మత్తయి సువార్త 13వ అధ్యాయము 19వ వచనం చూడండి అండి. 19వ వచనంలోని మత్తయి సువార్త 13వ అధ్యాయము 19వ వచనం ఏమంటున్నారండి? ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకై ఉండగా, ఎవరు ఏమంటే చర్చికి వస్తారు. మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఎన్ని సంవత్సరాల నుంచి చర్చికి వస్తున్నారు? చాలా సంవత్సరాల నుంచి వస్తారు. ఎన్ని సంవత్సరాలైనా అక్కడే ఉంటారు. మళ్ళీ ఏం చెప్పాలా? ఎంతసేపటికి ఆ బాప్తీసం, ఆ మారు మనస్సు, ఇవే ఎంతసేపటికి వీటి గురించే చెప్పాలి. ఎందుకు? ఎందుకంటే ఈ బేసిక్స్ ఎలా వింటారు అలా మర్చిపోతారు, ఎలా వింటారు అలా మర్చిపోతారు. క్రైస్తవ్యంలో ఈరోజు ఎందుకు కుమ్ములాట్లు ఉంటున్నాయి? క్రైస్తవ్యంలో ఈరోజు క్రైస్తవులు సంపూర్ణులుగా కాలేకపోతున్నారు. కారణం విత్తబడినటువంటి ప్రతి మాట దేవుని యొక్క వాక్యము హృదయంలో ఫలించటం లేదు, ప్రియమైన వారలారా. అందుకోసమే దేవుడు అంటున్నాడు, ఎవడైనను రాజ్యమును గూర్చినటువంటి వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి. అమ్మా, ఎవడొస్తాడంట? దుష్టుడు. ఎక్కడికి వస్తాడు? ఎక్కడైతే వాక్యం చెబుతున్నారో కరెక్ట్గా అక్కడికి వస్తాడు. నీ పక్కనే ఉన్నాడు ఇప్పుడు. అర్థమైందా? మీ పక్కనే కూర్చున్నాడు. నేను చెప్పే మాటలు చెవిలోకి పోయి కనుక ఇంకో చెవిలో నుంచి బయటికి పోయే టైంలోనే వాడేం చేస్తాడు? హృదయంలోనికి పోకుండా ఎత్తుకొని పోతాడు. నువ్వు లక్ష్యంలో ఒకవేళ కనుక మనస్సులో ఆలోచన చేయకుండా ఆ మాటల అర్థం ఏందో నువ్వు తెలుసుకోకపోతే నీ పక్కనే కూర్చున్నాడు, మొత్తం తీసి లోపలేసేసుకుంటాడు. అర్థమవుతుందా? ఇక్కడ ఏమంటున్నాడండి చూడండి, అన్నమాట, దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని, వాడి హృదయములో విత్తబడిన దానిని. ఇంతకుముందు దేవుడు కూడా హృదయాన్ని లక్ష్య పెడుతున్నాను అన్నాడు, హృదయమును పరిశోధించు వాడను నేనే అని అన్నాడు. ఇప్పుడు సాతానుడు కూడా ఎక్కడికి వచ్చేసాడు? డైరెక్ట్గా. ఎవరైతే దేవుని మాటలను అర్థం చేసుకోరో, ఎవరైతే దేవుని యొక్క సంగతులను తమ హృదయములో తమ మనస్సులో గ్రహించుకొనరో, ఎవరైతే ఆ మాటలను గట్టిగా తమ మనస్సులో ఉంచుకోవటం కోసం మనసుని అనుచుకొనరో, అలాంటి వాళ్ళందరి పక్కనే కూర్చుంటాడండి. వీడు కూర్చొని ఈ మాటలు చెప్పగానే ఏం చేస్తారో తెలుసా? ఈ మాటలు నీకు గదరవు బాబు, ఆయన అంతే చెప్పుకుంటాడులే, ఆదివారం ఆయనకేదో పని లేక ఇక్కడికి వచ్చేసాడు, ఈయనకేదో పని లేక సంఘాన్ని నడిపిస్తున్నాడు, కాబట్టి ఈ మాటలు మనకేమీ కాదు అని అనుకుంటారు. హృదయంలోకి వచ్చిన మాటను వెంటనే ఏం చేస్తాడు? వెంటనే తీసేస్తాడు. ఇంకా దేవుడి మాటలు ఏముంటాయండి? కామన్గా నీ మనసు ఎవరి హ్యాండ్ ఓవర్ వెళ్ళిపోద్ది? కరెక్ట్గా లోకం వైపుకు తిరిగిపోద్ది. దుష్టుడు అనుకున్నటువంటి క్రియలు నీ జీవితంలో, వాడు అనుకున్నవి నీ జీవితంలో చేపిస్తాడు, ఖచ్చితంగా చేపిస్తాడు. ప్రియమైన వారా, నువ్వు చిన్న అవకాశం ఇచ్చావా? నీ మనసులో చిన్న అవకాశం ఇచ్చావా? ఇచ్చావంటే మాత్రం నీ జీవితం మొత్తం వాడు ఆక్రమించేస్తాడు. ఒకవేళ దేవునికి కనుక నువ్వు చిన్న అవకాశం ఇచ్చావా, దేవుడు నీ జీవితంలో అద్భుతమైనటువంటి సంగతులు నీ మనస్సులో ఆయన ఒక్కొక్కటి హృదయం, ఈ హృదయంలోని ఎవరికైతే తృష్ణ కలిగి ఉంటారో వారికి దేవుని సంగతులు ఆయన నేర్పిస్తూనే ఉంటాడండి. కనుక మనస్సు అనేది ఎంత ప్రాముఖ్యకరమైందో మీరు బాగా ఆలోచించాలి. ప్రియమైన వారు, మనస్సుని అణుచుకోవటం, మనస్సుని దేవుని ఆధీనంలో ఉంచుకోవటం, మనస్సుని హృదయమును సాతానుకు అందకుండా చూసుకోవటం ఎంత ప్రాముఖ్యకరం అర్థమవుతుంది కదండి. మీకు కొన్ని సంగతులు రియల్ టైం ఎగ్జాంపుల్స్ చెబితే మీకు బాగా అర్థమవుతుంది. మీ అందరికీ కూడా ఒక సంగతి తెలుసండి, మన విశ్వాసుల తండ్రి, విశ్వాసులకు తండ్రి ఎవరండి? ఎవరండి? అబ్రహాము గారు. అబ్రహాము గారి గర్భాన వాగ్దాన పుత్రుడిగా పుట్టినవారు ఇస్సాకు గారు. ఇస్సాకు గారి గర్భాన యాకోబు గారు పుట్టారు. యాకోబుకే మరొక పేరే ఇజ్రాయేలు. ఏంటిది ఆ పేరు? ఇజ్రాయేలు. ఈ ఇజ్రాయేలుకు లేకపోతే యాకోబుకు 12 మంది మగపిల్లలు ఉన్నారు. ఎంతమంది? 12 మంది ఉన్నారు. ఇంకా అప్పటికి యోసేపు అనే అతను, మీ అందరికీ తెలిసినటువంటి సంగతి యోసేపు గురించి మీకు బాగా తెలుసు. యోసేపు అనేటటువంటి తన కుమారుల్లో ఒక కుమారుడు యాకోబు బాగా ప్రేమిస్తున్నాడు. ఆ కుమారుడు బాగా ప్రేమిస్తున్నాడు మిగిలినటువంటి అన్నల కంటే ఈ కుమారుడైన యోసేపును తండ్రి, యాకోబు అనేటటువంటి తన తండ్రి ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఏమంటే తండ్రి అన్న తర్వాత ఒకళ్ళ మీద ఎక్కువ ప్రేమ, ఒకళ్ళ మీద తక్కువ ప్రేమ చూపించకూడదు. అందరూ నీ కడుపును పుట్టిన వాళ్ళే. ఈరోజు చాలామంది తల్లిదండ్రులు చేస్తున్న తప్పు కూడా అదే, ఒకళ్ళ మీద ఎక్కువ ప్రేమ చూపిస్తారు, ఒకళ్ళ మీద తక్కువ ప్రేమ చూపిస్తారు. ఆటోమేటిక్గా వాళ్ళ మధ్య ఏమైపోద్ది? శత్రుత్వం అనేది పెరిగిపోతూ ఉంటుంటుంది. ఇక్కడ యాకోబు గారు కూడా ఎవరి మీద?
యోసేపు మీద ఎక్కువగా ప్రేమ చూపించాడు. ప్రేమ చూపించడం వల్ల అన్నలు ఏం చేశారంటే ఈ తమ్ముడైనటువంటి యోసేపు మీద కక్ష పెంచుకున్నారు. లోపల తమ మనస్సులో తమ్ముడి మీద ఎలాంటి భావం వచ్చేసింది? శత్రుత్వం అనేది ఆటోమేటిక్గా మొదలైంది. అక్కడ మొదలైన తర్వాత తమ్ముడు చేస్తున్నటువంటి చిన్నవాడు ఈ తమ్ముడు వాళ్ళ అన్నలు చేస్తున్న ప్రతి పనిని పోయి తండ్రికి చెప్పటం, తండ్రి గద్దించటం, ఇవన్నీ సంగతులు ఆటోమేటిక్గా ఏం చేసినాయి అంటే తమ్ముడిని అన్నల నుండి శత్రువుగా భావించుకున్నారు. భావించుకున్న తర్వాత ఇతను ఒకరోజు తండ్రి ఒకరోజు పిలిచి, నాయన ఇక్కడరా, యోసేపు ఇక్కడరా, మీ అన్నలు గొర్రెల కాయటానికి వెళ్ళి చాలా రోజులు అయిపోయింది, వాళ్ళ యోగక్షేమాలు ఎలా ఉన్నారో నువ్వు ఒకసారి వెళ్ళి తెలుసుకోరా పోనానా అని చెప్పారండి. చెప్పిన వెంటనే తమ్ముడు బయలుదేరాడు. బయలుదేరి పొలాల్లోనికి అలా దూరంగా ఉన్నటువంటి ఆ ప్రాంతాలకు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత నా అన్నల దగ్గరికి వెళుతున్నప్పుడు దూరంగా ఉండగానే చూశారు, వస్తున్నాడు రా బాబు, కలలు చెప్పేవాడు వస్తున్నాడు, ఏదో ఒకటి చెబుతాడు ఇప్పుడు అని లోపల కక్ష కట్టారు కదా. ముందుగా ఏం ప్లాన్ చేశారంటే అతను చంపేద్దామని అనుకున్నారండి. చంపేద్దాం అనుకున్నటువంటి వాళ్ళు చివరికి ఎంతైనా సరే మనవాడేలని ఒక అన్నయ్య చెప్పటం మూలంగా ఆ తమ్ముడు దేశపోయిన చేశారంటే పాడుబడినటువంటి ఒక గొయ్యిలో పడేశారు. ఎక్కడ పడేశారు? పాడుబడినటువంటి ఒక గోతిలోనికి దించేశారు. దించేసి అతని పై అంగీని తీసి ఆ అంగీని ఒక గొర్రె పిల్లను చంపి దాని రక్తాన్ని మొత్తం కూడా ఈ వస్త్రానికి పోసి తండ్రికి ఏమని చెబుదాం అనుకున్నారంటే, నానా మరి తమ్ముడు ఆల్రెడీ ఒక జంతువు వచ్చేసి తమ్ముడు చంపేసేసింది, యోసేపు మరణించాడు అని తండ్రికి చెబుదామని వీళ్ళు ప్లాన్ చేశారండి. ఆ వస్త్రాన్ని తీశారు, దాన్ని రక్తంతో తడిపేశారు మొత్తం కూడా. మరలా కొద్దిసేపటి తర్వాత ఆ రోజులలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఐగుప్తులు అక్కడికి ఆ ప్రాంతంలో కొంతమంది వెళుతూ ఉన్నారు. వెళుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆ రోజులలో మనుషులను కొనుక్కునేటటువంటి అలవాటు ఉంది. ఆ రోజులలో మనిషిని అమ్మేయటమే ఈజీగా, అమ్మా కోడి పిల్లను మేక పిల్లను ఎలాగైతే అమ్మేస్తామో మనుషులను అమ్మేయటమే అమ్మేసేసారండి వీళ్ళు. అక్కడ వెళుతున్నటువంటి కొంతమందిని చూసి, ఆ వెళుతున్నటువంటి బాటసారులను చూసి గొయ్యిలో ఉన్నోడిని తీసి అమ్మేసేసారు. అమ్మేసిన తర్వాత అమ్మబడినటువంటి యోసేపు అతనికి ఏం తెలియటం లేదండి, అతనికి ఏమీ తెలియటం లేదు. ఏంది సడన్గా తన బ్రతుకుల్లో విపరీతమైనటువంటి కష్టం. అన్నలే శత్రువులు అయిపోయారు, ఊహించలేదు అతను. అన్నలు శత్రువులు అయిపోయారు. శత్రువులు అయిపోయిన తర్వాత చివరికి గొయ్యిలో దించేయటం ఏంటి, కొట్టడం ఏంటి, ఆ తర్వాత అమ్మటం ఏంటి, దేశం కానీ దేశంలో కొన్ని రోజులలోనే కొన్ని గంటలలోనే తన బ్రతుకులో ఎంతో మార్పు వచ్చింది. ప్రియమైన వాళ్ళ, ఎక్కడికి వెళ్ళిపోయాడు ఇప్పుడు? తాను పెరిగినటువంటి, తాను ఉన్నటువంటి కనాను అనే నుంచి సాక్షాత్తు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఇప్పుడు? ఈజిప్టు దేశంలోకి వెళ్ళిపోయాడు అండి, ఐగుప్తు దేశంలోకి వెళ్ళిపోయాడు. ఐగుప్తు దేశం ఎలా ఉంది? పరాయి దేశం, పరాయి మనుషులు, పరాయి రాజ్యము, పరాయి భాష, ఏం అర్థం కావటం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఆ కుమారుణ్ణి ఒక వ్యక్తి కొనుక్కున్నాడండి. ఆ వ్యక్తి పేరే ఫోతీఫర్. ఏం పేరు అతని పేరు? ఒక వ్యక్తి కొనుక్కున్నాడు అతను, తన ఇంట్లోని దాసిగా కొనుక్కున్నాడు. కొనుక్కున్నటువంటి అతను ఎవరు అని అంటే, పోతిఫర్ అనే అతను ఎవరు అనేది ఒకసారి చూడండమ్మా. అతని డెసిగ్నేషన్ ఏంటో, అతని జాబ్ ఏంటో, ఆదికాండము 39వ అధ్యాయము, మొదటి వచనం చూడండి. మొదటి వచనం, యోసేపును ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క, ఐగుప్తు రాజుని ఫరోస్ అని అంటారు. ఏమంటారు? ఐగుప్తు రాజులను ఫరోలు అంటారు. ఐగుప్తు ఒక రాజు ఉన్నాడు, ఆ రాజును ఫరో అని అంటే, ఆ ఫరో దగ్గర ఉద్యోగస్తుడు అంటండి. ఇతను చేసే జాబ్ ఏంటిది? ఎవరి దగ్గర జాబు? రాజుగారి దగ్గర జాబు. బాగా అర్థం చేసుకోవాలమ్మా, రాజుగారి దగ్గర జాబు. ఏంటా జాబు అని అంటే, తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన, రాజ సంరక్షక సేనాధిపతి అంటే అర్థం ఏంటండి? రాజుగారిని సంరక్షించుకోవటం కోసం ఎందరైతే సైన్యం ఉంటుందో ఆ సైన్యానికి అధిపతి, గొప్పవాడు, పెద్దవాడు ఎవరు? ఈ ఫోతీఫర్. అంటే మంచి జాబా కాదండి? మంచి జాబు. రాజుగారి బాడీగార్డ్, మెయిన్ చీఫ్ బాడీగార్డ్, సైన్యాధిపతి. అంతేనండి, సైన్యాధిపతి. ఇప్పుడు యోసేపు ఎవరింట్లోకి వెళ్ళిపోయాడు ఇప్పుడు? సరాసరి కరెక్ట్గా ఫోతీఫర్ ఇంట్లోని పనివాడిగా వెళ్ళిపోయాడు.
పనివాడిగా వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి అతను ఏం చేశారంట చూడండి, కొనుక్కున్నాను అన్న మాట ఉంది చూడండి, రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతీఫరు అను ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతనిని తీసుకొని వచ్చిన ఇస్మాయేలీల వద్ద అతనిని కొనేనో కొనుక్కున్నాడండి. ఇక అప్పటి నుంచి పనివాడిగా ప్రారంభమయ్యాడు, పనివాడిగా ప్రారంభమైంది. దేశం కాని దేశంలో, భాష కాని భాషలో, పరాయి జనం మధ్య, పరాయి రాజ్యంలోని ఒక వ్యక్తి ఇంట్లోని పనివాడిగా కుదిరాడండి. ఎవరు లోపల ఎంత మనసులో చితికిపోయి ఉంటాడో ఒకసారి ఆలోచించండి అమ్మ, లోపల ఎంత బాధపడి ఉంటారో, తల్లి లేదు, తండ్రి లేడు, అన్నయ్య లేరు, బంధువులు లేరు, దేశం కాదు, ఏంటో తన బ్రతుకులు అన్నీ బాధలేనండి, అన్ని బాధలే. ప్రియమైన వారు అక్కడికి వెళ్ళిపోయాడు, ఎందుకు వచ్చాడో తెలియదు, ఎందుకు ఇక్కడ బ్రతుకుతున్నాడో తెలియదు. ఇలాంటి స్థితిలో మనసంతా కకావికలమైపోయి ఉంటుందండి. అలాంటి పరిస్థితుల్లో మనలో ఎవరైనా ఉన్నారనుకోండి, ఏమంటారండి, అసలు దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడా, ఉంటే నాకెందుకు ఇంత దరిద్రం, నాకెందుకు ఈ బాధలో అని దేవుణ్ణి దూషిస్తారు. ప్రియమైన వారు, ఇతను ఇప్పుడు ఎక్కడున్నాడండి, ఇప్పుడు వాళ్ళ అమ్మ లేదు, వాళ్ళ నాన్న లేడు, వాళ్ళ అన్న లేరు, ఎవరో లేరు, పట్టించుకునే నాదుడు లేడు, కనీసం వ్యాధిని పడితే కనీసం ఒక మంది ఇచ్చేటటువంటి వ్యక్తి ఎవ్వరూ లేరండి, తిన్నావా అని అడగటానికి కూడా దిక్కు ఎవరూ లేరండి అతనికి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ రాజ్యంలోని రాజ సంరక్షక అధిపతి అయినటువంటి పోతీఫర్ అనేటటువంటి ఆ వ్యక్తి ఇంట్లోని పనివాడిగా కుదిరాడు. కుదిరిన తర్వాత అక్కడ ఏమైందో చూడండి అమ్మా, ప్రియమైన వాళ్ళరా, అక్కడ ఏమైందో 6వ వచనం చూడండి. 6వ వచనం, అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుట తప్ప తనకి ఏమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాడు. యజమానుడు బాగా నమ్మాడండి, యజమానుడు బాగా నమ్మాడు. ఈ పోతీఫర్ అనే వ్యక్తి యోసేపును బాగా నమ్మాడు. యవ్వన ప్రాయంలో ఉన్నాడు యోసేపు. యోసేపు ఎలా ఉన్నాడు చూడండి ఒకసారి, తర్వాత వచనంలో ఏముంది, యోసేపు రూపవంతుడును, ఏమండి ఏమ రాసింది, యోసేపు రూపవంతుడును, రెండోది సుందరుడునై ఉండెను అని ఉందండి. ఎలా ఉన్నాడంటమ్మ, చాలా స్మార్ట్గా ఉన్నాడు పిల్లోడు, నూనూగు మేసాలు, చక్కగా ఉన్నాడు. చూడగానే ఎలా ఉన్నాడు, కత్తిలాగా ఉన్నాడు ఒక రకంగా చెప్పాలంటే పిల్లోడు. ఎలా ఉన్నాడండి, యవ్వన ప్రాయంలో ఉన్నాడు, చక్కగా ఉన్నాడు, వెరీ గుడ్. ఇప్పుడు ఇంట్లో ఉన్నటువంటి యజమానురాలు, ఒక సైన్యాధ్యక్షుని భార్య ఏం చేసిందంటమ్మ తర్వాత, అటు తరువాత 7వ వచనం, అటు తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి అని ఉందండి. యోసేపు మీద కన్ను వేయటం అంటే కన్ను బీకి అలసిరేసిందే, ఏమా కన్ను వేయటం అంటే అర్థం ఏంటది, చూపులో ఏదో తేడా వచ్చింది. ఏమ చూపు ఎలా ఉంది, ఏమ చూపులో తేడా ఉంది, ఏమ ఒక మోహపు చూపు చూస్తుంది. ఏమన్నా మీరు బాగా గమనించాలా, అమ్మాయి అబ్బాయి మీద చూస్తుందా, అబ్బాయి అమ్మాయి మీద చూస్తున్నాడా, ఇక్కడ ఒక స్త్రీయే మోహపు చూపు చూస్తుంది ఎవరి మీద, ఇంట్లో ఉన్న పనివాడి మీద చూస్తుందండి. భర్తకు అన్యాయం చేద్దాం అనుకుంటుంది, దౌర్భాగ్యురాలు, ఎంతోమంది దౌర్భాగ్యురాలు ఈరోజు ఉన్నారు సమాజంలో. భర్తకు తెలియకుండా మోసం చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు, భార్యకు తెలియకుండా మోసం చేసే భర్తలు ఎంతోమంది ఉన్నారు. అర్థమవుతుందా, ఇక్కడ బాగా గమనించాలండి. ఇప్పుడు ఆమె మనస్సులో ఒక కోరిక పుట్టింది, ఆమె మనస్సులో ఒక కోరిక పుట్టింది. ఏంటా కోరిక అంటే, చూడటానికి చక్కగా ఉన్నాడు, రూపవంతుడుగా ఉన్నాడు, ఇతనితోని శయనించాలి, ఇతన్ని అనుభవించాలి అని అనుకుంటుందండి ఆమె. ఇప్పుడు మీరు బాగా గమనించాలి, ఈ అవకాశం ఎవరికి వచ్చేసింది, ఇప్పుడు ఈ అవకాశం ఎవరికి వచ్చేసింది, ఇప్పుడు ఆమెతోని శయనించేటటువంటి ఆమె డైరెక్ట్ సిగ్గుచారం లేకుండా ఆమె ఏమడిగిందో చూడండి, ఆమె ఏమడిగిందో, అటు తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పాను. సిగ్గుచారం లేకుండా పోయి చెప్పేసేసింది, సిగ్గుచారం లేకుండా పోయి డైరెక్ట్గా పోయి చెప్పేసేసింది, నువ్వు నాతో శయనించు. ఏమండి చూడండి ఎంత తెగించారు, ఎంత తెగించారు చూడండి, ఎందుకంటే మనస్సు అణుచుకోవటం, ఆమె మనస్సు ఆమె అణుచుకోవటం లేదు. తన భర్త ఒక మంచి స్థాయిలో ఉన్నాడు, అతను ఆల్రెడీ ఈ దేశానికి ఒక గొప్పవాడు, దేశానికి సైన్యాధ్యక్షుడు, సైన్యాధ్యక్షుడు భార్యనైన నేను ఎలా ఉండాలి అన్న ఆలోచనలు పక్కన పెట్టింది. ఏం చేస్తుంది, తన మనసులో వచ్చిన ప్రతి కోరికను తీర్చుకోవాలనుకుంటుంది, డైరెక్ట్ పోయి అతనికి చెప్పిందండి.
ఇప్పుడు ఆ ప్లేస్లో కనుక మానవులు ఎవరైనా ఉంటే ఏం చేస్తారు? మానవులు ఉంటే ఏం చేస్తారు? ఈ యొక్క ఛాన్స్ దొరకనే దొరికేసిందిరా, నేను ఇన్ని రోజులు ఏమో మీద నేను కన్నేస్తే నా మీద ఏం కన్నేసిందే అని చెప్పేసి ఇద్దరు కలిసి అవసరమైతే ఏం చేస్తారు? భర్తను చంపడానికైనా వెనకాడరండి. కానీ ఇతనే అనుకుంటున్నాడు చూడండి ప్రియమైన వారు, అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవ్వడనూ లేడు, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును. వండర్ఫుల్ అండి, ఏమంటున్నాడండి, నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా అని అంటున్నాడండి. ఈ మాట ఎవరి నోట్లైనా వచ్చిద్దా? ఏమండి, నువ్వు చేసే ప్రతి పాపము ఆయన కన్నుల దృష్టికి మరుగైనది ఏమీ కాదు, ఆయన దృష్టికి అంతా కనపడిపోద్ది. ఆయన దృష్టికి కనుమరుగైంది ఏముందో చెప్పండి? ఆయన సమస్తము చూస్తున్నవాడు. నువ్వు చేసే చీకట్లో చేస్తున్నావని మనం అనుకుంటున్నాం. మనం చేసే ప్రతి పని, అది మంచిదైనా చెడ్డదైనా, సమస్తము దేవుని దృష్టికి తెలుస్తుంది. ప్రియమైన వారలారా, ఒక యవన ప్రాయంలో ఉన్నటువంటి కుమారుడు, తన మనస్సులో తను యవనస్తుడే కదండి, తను యవనస్తుడు. ఏమండి, చాలామంది ఏమనుకున్నారంటే అతను నపుంసకుడు అనుకున్నారు. నో, అతను నపుంసకుడు ఇంకా తర్వాత పెళ్లి చేసుకున్నాడు చక్కగా, ఇద్దరు పిల్లల్ని తండ్రి అయ్యాడు, ఇద్దరు బిడ్డలకు తండ్రి అయ్యాడు, మగవాడు. అతను ఒక స్త్రీ ఆమె వచ్చి అతనిని శయనించమని తొందర చేసినప్పుడు ఎందుకు వెనకడుగు వేశాడు? ఆలోచించండి ప్రియమైన, ఎందుకు వెనకడుగు వేశాడంటే మనస్సుని అణుచుకుంటున్నాడండి. మనసుని ఏం చేస్తున్నాడు? ఈ పాపం గనక నేను చేస్తే దేవుని దృష్టికి విరోధినైపోతాను, భూమి మీద ఎవరు నాకు శత్రువులైనా పర్వాలేదు, కానీ కంటికి కనబడని వాడు, ఈరోజు నేను దేశంగాని దేశంలో పరాయి భాష మధ్యలోని పరాయి జనాల మధ్య ఉన్నటువంటి నాకు ఈరోజు కనీసం ఒక పట్టెడు అన్నం దొరుకుతుందంటే ఆ మహానుభావుడు దయే. ఈరోజు కనుక నేను ఈ పాపం చేశాను, ఈ మనస్సులో నాకు కలిగినటువంటి కోరికను కనుక నేను తీర్చుకుంటే నాకు మొట్టమొదటి శత్రువు ఎవరైపోతారు? ఆయన శత్రువు అయిపోతాడు. ఒకసారి ఆయన శత్రువు అయిన తర్వాత ఈరోజు ఎవరన్నా భయపడతారా? మేళ ఎవరన్నా భయపడతారా? దొంగతనాలు, వ్యభిచారాలు, త్రాగటం, తిరగటం, ఏమండి కంట్రోల్ లేదండి ప్రపంచానికి. ప్రపంచానికి కంట్రోల్ లేదు. దేవుడు అంటే భయం లేదు. చర్చిలోని ఆరాధనకు కూర్చుంటారు, మళ్ళీ బయటికి వెళ్ళగానే లోకంలో కలుస్తుంటుంటారు. వీళ్ళందరూ కూడా మనసుని ఏం చేస్తున్నారు? మనసుని అణుచుకునేవారు కాదు ప్రియమైన వారు. తమ జీవితాలు శత్రువు చేతికి ఫనంగా ఇచ్చేస్తున్నారండి. నిత్యాగ్నిగుండానికి తమ్మును తామే అప్పగించుకుంటున్నారు ప్రియమైన వారు. ఇదిగో యోసేపు దేవుడి జ్ఞానం తెలుసుకున్నవాడు, దేవుడు అంటే భయపడుతున్నవాడండి, దేవుడి కోసం తను తాను కంట్రోల్ చేసుకుంటున్నాడు. తన మనస్సుని నమ్మినటువంటి యజమానుని మోసం చేయకూడదు. ఈ యజమానుడి కంటే ముందుగా నన్ను నమ్మి నాకు జీవితాన్ని ఇచ్చినటువంటి ఆ దేవాది దేవుణ్ణి నేను మోసం చేయకూడదు. నేను గనక పాపం చేశానా, నా మనస్సును నేను అణుచుకొనలేదా, ఆయన దృష్టికి నేను ఘోరమైనటువంటి పాపినైపోతాను. ఆయన దృష్టికి పాపినైన తర్వాత భూమి మీద నా బ్రతుకు ఏ క్షణాన ఏమైపోతుందో తెలియదు అని అనుకున్నాడు. ఒకవేళ గనక ఇప్పుడు ఆమె కోరికను తీర్చకపోతే ఏం చేసిద్దండి? ఇప్పుడు తొందర చేస్తుంది, రోజు తొందర చేస్తుంది. ఒకరోజు ఒంటరిగా ఉన్నారండి, ఇద్దరే ఉన్నారు. ఎవరు? ఒకవైపు యోసేపు, రెండోది పోతీఫర్ భార్య, తన యజమానురాలు, ఇద్దరే ఉన్నారు ఇంట్లో. ఇద్దరే ఉన్నప్పుడు ఏమేం చేసిందంటే తొందర చేసేసి పిల్లోడు ఎలా కూడా సిగ్గుపడుతున్నాడు, ఈడెవడో కూడా తొందరగా ముందుకు రావట్లేదని డైరెక్ట్గా లాగేసేసిందంట, వస్త్రం లాగేసినప్పుడు అతనికి ఏమనిపించిందండి? బాగా ఆలోచించండి. అతనికి ఆల్రెడీ తెలుసుగా, ఈమె సైన్యాధ్యక్షుడైనటువంటి ఒక గొప్పవాని భార్య. ఇప్పుడు గనక ఈమె దృష్టికి గనక ఒకవేళ నేను గనక నేను చేయలేదనుకో, దాసుణ్ణి నేను, నేను పనివాణ్ణి, ఈమె కోరిన విధంగా ఈమె కోరిక నేను తీర్చకపోతే నా మీద ఏదైనా చేయొచ్చు, నా పని పోవచ్చు, నాకు అన్నం దక్కకపోవచ్చు, నన్ను కొట్టించవచ్చు, నన్ను ఏమైనా చేయించవచ్చు అని అనుకోవచ్చు కదండి, అంతా తెలుసు. అయినా కూడా దేవుడు నా పక్షాన ఉంటే,
నా మనసును నేను అణుచుకుంటే, ఆయన నా పక్షాన ఉంటే చాలు, ఎవరు నాకు శత్రువులైనా పర్వాలేదు అనుకున్నాడు. ప్రియమైన వారలా, తన మనసుని అణుచుకున్నాడు, ఆమె పట్టుకుంది, పై వస్త్రాన్ని విడిచిపెట్టాడు, పరారైపోయాడండి, పరారైపోయాడు. ఆ వస్త్రాన్ని మరి సాయంత్రానికి యజమానుడు వస్తాడు కదా, యజమానుడు వచ్చిన తర్వాత యోసేపు ఏడి అని అడిగితే ఏం చెప్పాలి? ఇప్పుడు ఏం చెప్పాలి? కాబట్టి ఏమేం చేసిందంటే, ఆ వస్త్రాన్ని చేతిలో పట్టుకొని మిగిలినటువంటి పని వారందరినీ పిలిచి ఆడటం మొదలుపెట్టిందండి. కామన్గా ఏడిస్తే ఎవరి వైపు జనం ఎవరు నమ్ముతారమ్మా, ఎవరు మాట నమ్ముతారమ్మా? అమ్మగారు ఏడుస్తూ ఉంది, పైగా చేసింది ఎవరో, చేయాల్సిందంతా చేసింది. ఆమె కోరిక తీరకపోయేసరికి ఇప్పుడు ఎవరి మీద నెట్టేద్దాం అనుకుంటుంది? యోసేఫ్ మీద నెట్టేద్దాం అనుకుంటుంది. ఈ ఆడటం మొదలుపెట్టింది. ఈ అమ్మగారు ఎందుకు ఏడుస్తున్నారు అమ్మగారు అంటే, ఏం చెబుతున్నారా, వాడిని నా కన్న కొడుకులా చూసుకున్నాను రా, మీకు కూడా తెలుసు కదా, మీకు పెట్టని భోజనం వాడికి పెడితే దరిద్రుడు, వాడు నా మీద కన్ను వేశాడు అని చెప్పింది. కానీ దేవుడికి తెలుసుగా, ఓసి దరిద్రురాలా, వాడి మీద నువ్వు కన్నేసేసి నీ మీద వాడు కన్నేసాడని చెబుతున్నావా అనుకుంటారా? లేదండి, భర్త వచ్చేసాడు, భర్త వచ్చిన వెంటనే భర్తకు కూడా ఏడ్చుకుంటూ చెప్పిందండి. ఇప్పుడు భర్త ఏమైనా మామూలుడా? భర్త ఎలాంటి వాడు, ఎలాంటి ఉద్యోగస్తుడు? రాజు తర్వాత రాజ్యానికి అంత గొప్పవాడు, పైగా సైన్యాధ్యక్షుడు. ఎవరు? అందుకే ఆ ఉద్యోగం డెసిగ్నేషన్ ముందు చదివించాను, సైన్యాధ్యక్షుడు. ఇప్పుడు సైన్యాధ్యక్షుడు భార్యనే పట్టుకోపోయిన వాడిగా చరిత్రలో మిగిలిపోయాడు. ఎవరు? అతని మీద నిందారోపణ జరిగింది. ప్రియమైన వారు, ఇప్పుడు పట్టుకోవాలా వద్దా? పట్టారు, బంధించారు, శరసాలలో వేశారండి. ఎన్ని దెబ్బలు కొట్టారు, జైల్లోకి వెళ్ళిపోయాడు. ప్రియమైన వారు, ఎన్ని జరిగినా ఇదంతా ముందు తెలుసుగా తనకి. ఒకవేళ ఈమె కోరిక నేను తీర్చకపోతే నాకు ఇలా జరగబోతుంది అన్న సంగతి తెలిసినా మనసును అణుచుకున్నాడు, దేవుని వైపుకు ఉండాలి అని అనుకున్నాడు. దుష్టుడు ప్రేరేపించేటటువంటి ఆలోచనలు తన హృదయంలోనికి రాణించుకోలేదు. ప్రియమైన వారు, చరిత్రలో గొప్పవాడిగా దేవుని ఇష్టాన్ని జరిగించినటువంటి, ఎందరో యవ్వనస్తులకు ఒక స్ఫూర్తిదాయకంగా మిగిలినటువంటి గొప్పవాడిగా యోసేపు చరిత్రలో మిగిలిపోయాడండి. కారణం, తన మనసులో పుట్టిన కోరికను తీర్చుకోవాలి. మనసులో పుడతా ఉంటుంటే ఒక దేవుని ఆలోచన, ఒక దెయ్యం ఆలోచన, ఒక దేవుడి ఆలోచన, దెయ్యం ఆలోచన ఉంటుంటుంది. అలా వచ్చినప్పుడు మనసులో నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వే. ఏమంటే రోడ్ను పోతున్నప్పుడు ముందు మనకంటే ముందు నడుస్తున్నటువంటి వ్యక్తి డబ్బులు పరుస అలా పడిపోయింది అనుకోండి, మన అలా పడిపోగానే వెనకున్న, ఒకవేళ నువ్వు కనుక వెనకుంటే నీ మనసులో రెండు ఆలోచనలు వస్తాయండి. ఏం ఆలోచనలు వస్తాయి చెప్పండమ్మా? మొదట ఆలోచన ఏమొచ్చిందంటే, చాలా డబ్బులు ఉన్నాయి, తీసి లోపల పెట్టచ్చు, ఎవడు చుట్టలేదు అని అనుకుంటావు. టక్కని తీసుకుంటావు, వెంటనే ఆ రోడ్డు దాటి పక్కకి వెళ్ళిపోతావు వెంటనే. ఇది మొదటిది. ఇది ఎవరి ఆలోచన? మన బిగ్ బాస్ ఆలోచన, అంతేనా? ఎక్కువగా వాడికి వైపే ఉంటున్నాగా. అది మొదట ఆలోచన. ఒక ఆలోచన వచ్చింది, ఇంకొక ఆలోచన వచ్చింది, పాపం ఎంత కష్టపడ్డాడు, పాపం ఎవరిదోలే, అతని సొమ్ము మనకెందుకులే, అతనికి ఇచ్చేద్దామని రెండో ఆలోచన వచ్చిందండి. ఈ రెండింటిలో ఎవరి వైపు ఉంటావమ్మా? మీరు చెప్పండి, ఎవరి వైపు ఉంటాం? తీసుకోని ఒకవైపు వద్దని ఒకవైపు ఇలా ఆలోచనలు వస్తూ ఉన్నప్పుడు చివరికి ఈ రెండు ఆలోచనల్లో ఒక ఆలోచన నీ జీవితంలో నెరవేరుద్దండి. తీసుకోనైనా తీసుకుంటావు, లేకపోతే ఏం చేస్తావు? అతని పరుసు అతనికి ఒకవేళ ఇచ్చావా, దేవుని చిత్తాన్ని జరిగించినట్లుగా ఉంటుంది. ఒకవేళ ఇవ్వవా, ఎవరి చిత్తాన్ని? మనసుని అణుచుకోవటం అనేది ప్రతి క్షణము భూమి మీద బ్రతుకుతున్నప్పుడు మన బ్రతుకులో తెలుసుకోవాలి. ప్రియమైన వారలా, మనసుని అణుచుకోకుండా జీవితాన్ని నాశనం చేసుకునేటటువంటి యవ్వనస్తులు ఎంతోమంది ఈరోజు ఉన్నారండి ప్రపంచంలోని. ఎంతోమంది సాతానుకు మనస్సును అప్పగించి తమ జీవితాలను, మీ అందరికీ తెలుసండి, సంసోను అనే ఒక వ్యక్తి ఉన్నాడండి బైబుల్. ఎవరు? సంసోను, ఇజ్రాయేలీల రక్షకుడు. దేవుడు ఒక చిత్తాన్ని జరిగించటం కోసం ఫిలిస్తీయులు అనేటటువంటి ఇజ్రాయేలీల శత్రువుల బారి నుండి రక్షించటం కోసం ఒక మహాబలాఢ్యుడిగా పుట్టిన వాడే ఎవరో సంసోను. ఈ సంసోను ఫిలిస్తీయులలో ఒక అమ్మాయిని ప్రేమించాడు, మీ అందరికీ తెలిసినటువంటి సంగతి. ప్రేమించి ఆ దారిని వెళుతూ ఉన్నప్పుడు మీరు బాగా గమనిస్తే ఒక సింహం అడ్డొచ్చింది. సింహాన్ని ఒంటి చేత్తో కొట్టినటువంటి బల పరాక్రమం కలిగినటువంటి బలాఢ్యుడు ఎవరో సంసోను. వెరీ గుడ్. ఎంత బలాఢ్యుడు, తను పెళ్లి చేసుకున్నాడు.
పెళ్లి చేసుకున్న తర్వాత ఏదో అక్కడ ఒక పొడుపు కథ, ఆ కథ కాడ ఆ పెళ్లి భార్యాభర్తల మధ్య గొడవ వచ్చేసింది. గొడవ వచ్చిన తర్వాత చివరికి అక్కడి నుంచి అలిగాడు, ఒక ప్రాంతానికి వెళ్ళిపోయాడు. మరలా కొద్ది రోజుల తర్వాత నా భార్య ఏది అని అక్కడికి వెళితే వాళ్ళ మామ ఏం చేశాడంటే, నువ్వు అలిగిపోయావు కదా, నువ్వు వస్తావో రావో అనుకున్నావో, ఆల్రెడీ నీ భార్యకి ఇంకొకటితో పెళ్లి చేశాను అని అన్నాడు. వాడు ఇంకొకటితో పెళ్లి చేసేసాను అని అన్నాడు. కావాలంటే వాళ్ళ చెల్లెలు ఉంది చేసేసుకో అన్నాను. బాగా కోపం వచ్చేసిందండి ఇతనికి. అక్కడ ఉన్నటువంటి నక్కలను పట్టాడు, నక్కలను జతలు జతలుగా కట్టాడు. నక్కలు ఏమంటే, నక్కలను పట్టడం అంటే మామూలేం కాదు, అదేమో మన దగ్గర సాదుకునే కుక్క కాదు, అది ఏదో ఒక మొద్దన్నం వేసేసి పట్టకరావడానికి. బాగా గమనించండి, ఎంత బలవంతుడో అతను, అంత బలాఢ్యుడో, నక్కలను 300 నక్కలు జతలు జతలుగా కట్టేసేసేసి అసలు నక్కకి చీకట్లో తిరిగిద్ది, దానికి వెలుతురు అంటే ఇష్టం ఉండదు, ఎస్పెషల్లీ దానికి మంట అంటే అస్సలు ఉండదు. ఆ నక్కలకి ఏం చేసిందంటే తోకలకి కట్టి ఆ తోకల చివరన దివిటీలను కట్టి దానికి నిప్పంటించేశాడు. ఇప్పుడు అసలు ఆల్రెడీ నక్కకి మంట అంటేనే భయం, ఆ మంట కాస్త ఇప్పుడు ఎక్కడ ఉంది, దాని తోకే ఉందన్న సంగతి తెలిసి ఇది ఎట్టరికిద్ది ఏమంటే. అలా ఈ నక్కలన్నీ కూడా ఏమైనా అంటే ఆ పిలిస్తీయులు ఆ ఉన్నటువంటి పొలాలు ద్రాక్ష తోటలు అన్నిటి మీదకి విచ్చలవిడిగా తిరిగినాయి. చివరికి ద్రాక్ష తోటలు మొత్తం పాడైపోయినాయి. తెల్లారిన తర్వాత చూస్తే ఏంద్ర పొలాలన్నీ తగలబడ్డాయనంటే కారణం ఏంటి అని ఎంక్వైరీ చేస్తే ఆ కారణానికి ప్రధానమైనటువంటి రీజన్ ఎవరయ్యా అంటే ఈ మిస్టర్ సంసోని. ఎందుకు అని అంటే అతడి భార్యను వాళ్ళ మామ ఇంకొకడికి ఆల్రెడీ పెళ్లి చేసేసాడు కాబట్టి ఈ కుటుంబాన్ని నిస్సపత్ తగలేయండి రా అని అన్నారు. వాళ్ళందరం చంపేసేసారు. తన బ్రతుకులో ఆల్రెడీ ఒక విచారం అనేది వచ్చేసింది. మనస్సు ఏమంటే ఒక ఇజ్రాయేలీయుడిగా అన్యులను పెళ్లి చేసుకోకూడదు, రూల్ అది వాళ్ళకి. అయినా సరే పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నవాడు దేవుడి యొక్క ఆజ్ఞలకు లోబడి మనస్సులోని ఎలా ఉండాలి, దేవుని ఆజ్ఞలను మనస్సు లోపల ఉంచుకొని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు జీవితంలో ఒక పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. తను అనుకున్నటువంటి మనస్సు చెప్పిన ప్రకారం ప్రేమించిన అమ్మాయి కోసం పోతే ఒక దేశం దేశమే ఫిలిస్తీన్లు మొత్తం శత్రువులైపోయారు. శత్రువులైనప్పుడు ఇతను ఎలా ఉండాలండి? ఇప్పుడు ఇతడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. అతను అక్కడి నుండి వెళ్ళగానే ఏమైంది చూడండి, అతను ఏం చేశాడు? న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 16వ అధ్యాయము 1వ వచనం చూడండి ప్రియమైన వారిలో. 1వ వచనం ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటండి. తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతను చూసి ఆమె వద్ద చేరెను. ఏమండి, భార్య మోసం చేసింది ఆల్రెడీ. ఏమండి, ఎక్కడికి వెళ్ళిపోవాలండి ఇప్పుడు ఇతను? వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇంకా చాలా జాగ్రత్తగా మనస్సును చాలా కంట్రోల్లో ఉంచుకోవాలి. కానీ ఒక వేశ్య దగ్గరికి వెళ్ళాడు. అక్కడుండి కొద్ది రోజుల తర్వాత అక్కడ వేరే వాళ్ళు వచ్చి చంపుదాం అనుకున్నాడు, ఆ ప్రాంతం నుంచి పారిపోయాడు. అలా పోయిన వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడంటే చూడండి 4వ వచనంలో మరలా, పిమ్మట అతడు సోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని ఏమా ఏం చేశాడన్నా, ప్రేమించాడా మోహించాడా? ఈరోజు ప్రతి అడ్డమైన వాళ్ళు చెప్పుకునే మాట ఇదే, ఏమా ప్రేమించాము అని అనుకుంటారు, కానీ అది ప్రేమ కాదు, అది మోహము. ఎక్కడ కూడా ఇతను మోహించాడు. ఒక అమ్మాయిని చూశాడు, అమ్మాయి బాగుందని అనుకున్నాడు, ఆ అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నామని అనుకున్నాడు. ఆ అమ్మాయి పేరు ఏం పేరు? దెలీలా. ఈ సంగతి ఫిలిస్తీన్లకు అర్థమైపోయింది, ఫిలిస్తీన్లకు తెలిసింది, ఒరే మన పొలాలన్నీ తగలబెట్టిన వాడు ఇప్పుడు దెలీలా అనే ఒక స్త్రీ దగ్గర ఉన్నాడు, పద కమాన్ మనం అందరం కలిసి వెళ్దాం పదండి అక్కడికి అని అనుకున్నారు. అక్కడికి వెళ్ళిన తరువాత ప్రియమైన వారలరా, అక్కడికి వెళ్ళి దెలీలాను పిలిచి దెలీలాకు వచ్చేసరికి, నేను మీకు కొంత డబ్బులు ఇస్తామమ్మా, అతని బలం ఎక్కడుందో తెలుసుకో, ఏందే వాడు అసలు వాడి బలం ఏందో, వాడు పచ్చి తవడ తీసుకొని 1000 మందిని చంపేశాడు, వాడు ఎలా వస్తుంది అంత బలం అసలు? కాబట్టి ఆ బలం సీక్రెట్ ఏదో తెలుసుకో, ఒకవేళ తెలుసుకున్నావా నీకు ఖచ్చితంగా కూడా మేము కొంత సొమ్ములు ఇచ్చుకుంటాము అని అన్నారు. అన్న వెంటనే అతను వచ్చేసాడు. అతను రోజు కూడా ఆమె దగ్గరే ఉంటున్నాడు. ఆమె ఒకరోజు అడిగింది, ఏమండి మీ బలానికి కారణం ఏంటండి అని అడిగిందండి. బలానికి కారణం ఏంటండి అని అనగానే మనోడు ఏం చెప్పాడంటే, ఏం లేదు, ఒక నిరవంజి సువ్వలు ఉంటాయి కదా, ఒక 7 తీసుకొచ్చేసి కట్టేస్తే చాలు, నా బలం అంతా బాధ్య అన్నాను. నిజంగానే దరిద్రాలు నిజంగానే కట్టేసేసిందండి, నిజంగానే కట్టేసింది. నిజంగానే కట్టేసి
పిలిస్తీయులు పక్కనే వాళ్ళు ఆల్రెడీ లోపల మాటు వేసి ఉన్నారు, ఇదిగో సంసోను పిలిస్తీయులు నీ మీదకు వచ్చేశారు అని అనగానే ఒక్కసారిగా అబద్ధం చెప్పాడు కాబట్టి బతికి బట్ట కట్టాడు. అర్థమవుతుందా? అబద్ధం చెప్పేశాడు కాబట్టి మొత్తం తెంచేశాడు. తెంచేసిన వెంటనే ఏమనాలి ఇప్పుడు? జుట్టు పట్టుకొని దరిద్రాలా నేనేదో చూపితే నన్ను నిజంగానే చంపాలనుకుంటున్నావా అని. నెక్స్ట్ బుద్ధున్నోడు ఎవడైనా ఏం చేయాలంటే, ఇప్పుడు బుద్ధున్నోడు ఎవడైనా సరే వామ్మో దీని దగ్గర కనుక ఉంటే నా ప్రాణానికి ఏదో ఒకరోజు ప్రమాదమే, ఏదో ఒకరోజు దీంతో నాకు ప్రమాదమే అని అనుకోవాలి. ఆ రోజు చెప్పా పెట్టకుండా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. కరెక్టా కాదా? అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. కానీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? వెళ్ళాలని ఉంది, అక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఉంది, కానీ ఏమని వదిలి ఉండలేని పరిస్థితి. ఎందుకంటే ఏమ మీద ఆల్రెడీ ఏం చేశాడు? ఇతను మోహించాడు. ఏమ ఆల్రెడీ మనసు ఇచ్చేశాడు. ఏమ శరీరాన్ని ఏం చేస్తున్నాడు? ఏమ శరీరాన్ని అవసరాలకు వాడుకుందామని అనుకుంటున్నాడు. శరీర సుఖాల కోసం తను లొంగి ప్రియమైన వాళ్ళ తన మనస్సులో ఉన్నటువంటి కోరిక. ఏమంటే చాలామంది ఉన్నారండి, మందు లేకపోతే సాయంత్రానికి చేతులు గసగసగసగస ఉనికిపోతుంటుంటాయి. ఎందుకు? ఆల్రెడీ ఎడిక్ట్ అయిపోయారండి, ఎడిక్ట్ అయిపోయారు. అర్థమైపోతుందా? ఇక్కడ సంసోను కూడా ఆ దలీలా అనే స్త్రీకి ఎడిక్ట్ అయిపోయాడు, ఎడిక్ట్ అయిపోయాడు. చివరికి మొత్తం బానిసగా మారిపోయాడు. ఇప్పుడు ఆల్రెడీ తన ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందన్న సంగతి ఆల్రెడీ తెలిసింది, తెలిసింది. తెలిసినా కూడా అక్కడి నుంచి పోలేని పరిస్థితి అండి. మరలా రెండోసారి అడిగింది, ఏమండి ఏంటండి మొన్న అబద్ధం చెప్పేసేసారు మీరు, మీ దగ్గర నిజంగా బలం ఏదో నాకు చెప్పట్లే కదా, ప్లీజ్ నాకు చెప్పండి అన్నాను. మరలా ఇంకొక రీజన్ చెప్పాడండి. మరలా రెండోసారి అదే విధంగా ట్రై చేసింది, మూడోసారి ట్రై చేసింది. ఇలా ట్రయల్ మీద ట్రయల్ చేస్తూ ఉన్నప్పుడు ప్రియమైన వారులు అతను ఏమనుకోవాలండి, అమ్మా నన్ను చంపడానికి మొత్తానికి ఏదో ప్లాన్ గీసినవు నువ్వు, దలీలా గారు నువ్వు మొత్తానికి నన్ను చంపడానికి ప్లాన్ గీసినవు అని అక్కడి నుండి పారిపోవాలండి. కానీ అతను ఏమైపోయాడో చూడండి, ప్రియ ఆమె ఏమంటుందో చూడండి, ఆమె ఏమంటుందో. పదిహేనో వచనం చూడండి. అప్పుడు ఆమె, నా యందు నీకిష్టము లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పుచున్నావు? ఏమండి ఆయన ఏం చెప్పాడంట? ఆమె దగ్గరకు పోయి ఐ లవ్ యూ అని ఉంటాడు. ఈ మాటకి ఆమె కూడా మురిసిపోయింది. ఇద్దరు కూడా లవ్లో ఉన్నారు అనుకున్నారు. ఆల్రెడీ ఏమి ఆల్రెడీ ఎవరి దగ్గర? వాళ్ళ దగ్గర పైకం తీసుకుంది, ఇతను చంపడానికి ప్లాన్ రెడీ చేసేసుకుంది. వీడు చత్తే నాకే ఉంటే నాకే, వీడు కాబట్టి ఇంకొకడు, ఇంకోడు కాబట్టి ఇంకొకడు అని అనుకుంది. జారస్త్రీ తన అవసరాల కోసం పరాయి వాణ్ణి చంపేయాలని అనుకుంటుంది. అలాంటి జారస్త్రీ ఛాయ్ దగ్గరికి వెళ్ళిపోయాడు ఇతను. జారస్త్రీ దగ్గరికి వెళ్ళొద్దు అని అన్నాడు దేవుడు. అక్కడికి వెళ్ళాడు. అసలు ఒక వాగ్దాన పుత్రుడు బ్రతుకు ఎంత దారుణంగా అయిపోయిందో తెలుసా ప్రియమైన వారలారా? కారణం మనస్సుని అణుచుకోవటం లేదండి. తన శరీరంలో పుట్టినటువంటి కోరికలు, తుచ్ఛమైనటువంటి ఆలోచనలు తీర్చుకోవాలి అనుకుంటున్నాడు. ఇప్పుడు దేలీలాని విడవలేని పరిస్థితి. ఎందుకంటే మనసు అంతా కూడా ఎలా ఉంది, ఏమన్నా విడిచిపెడితే ఇంత అందం నాకు దూరం అయిపోద్దేమో, ఇంత అందం నాకు దూరం అయిపోద్దేమో, లేకపోతే ఈ అందం మరొకటి సొంతం అయిపోద్దేమో. మనసులో ఎలాంటి ఆలోచనలు వస్తాయి? లోక సంబంధమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉన్నాయి ప్రియమైన వారు. ఆమె మాత్రం ఆమె ఏమడుగుతుంది? ఇప్పుడు వచ్చేసరికినే మూడుసార్లు అబద్ధం చెప్పేశాడు, అతను ఏదో బ్రతికి బట్ట కట్టాడు. ఇప్పుడు నెక్స్ట్ ఏమంటుంది ఆమె? అప్పుడు ఆమె, నా ఎందు నీకు ఇష్టం లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పుచున్నావు? ఇది వరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేనిలో ఉన్నదో నాకు తెలపకపోతివి అని అతనితో అన్నది. అనంగలోడు ఏమనాలా? నేను నిన్ను ఎగతాళి చేశానా? అంటే నేను గనక చెబితే నన్ను చంపేద్దామని ప్లాన్ వేసావన్నమాట అని ఒక్క దెబ్బకి చంపేయచ్చు అండి. ఏమండి మనోడు ఎంత బలవంతుడు, సింహాన్ని ఒక దెబ్బకు కొట్టాడంటే ఒక్కటి కనుక గోమే పెట్టి కొడితే దెబ్బకే చచ్చిపోయేది తెలియలా. ఏమండి బాగా ఆలోచించండి. కానీ అంత బలవంతుడు ఆమె మాటలకు, ఆమె మాటలు ఎలా వస్తాయి, తేనెలొలికే మాటలు. అర్థమవుతుందా? తేనెలొలికే మాటలు. మనసు అంతా కరిగిపోయింది. దేవుడి గురించి ఆలోచన లేదు, అమ్మా నాన్న గురించి ఆలోచన లేదు, అసలు నేను ఒక ఇజ్రాయేలీలో వాగ్దాన పుత్రుడు నా సంగతి లేదు, నా జాతి నా కోసం ఉంది, నన్ను పంపించిన వాడు నా మీద ఆశ పెట్టుకున్నాడు, భూమి మీద నేను ఆయన చిత్తాన్ని జరిగించాలి, ఇవేవీ లేవు. ఆమె మాటలు తప్ప ఏమీ తనకే అర్థం కావట్లేదు. ఏమంటుంది ఆమె మాత్రం? ఇప్పుడు నన్ను ప్రేమించానని అన్నావు, నువ్వు ఇదేనా నాకు నిజంగా లవ్ చేస్తే ఇదేనా చేసేది, నీ బలం ఎక్కడుందో చెప్పు, ఇప్పటికే నన్ను 3 సార్లు ఎగతాళి చేసేసావు, ఇంకా నన్ను ఎందుకు ప్రేమిస్తున్నావు అని అనగానే అతను ఏమనుకున్నాడంట చూడండి. ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసిగి, ఛీ
చచ్చిపోతే బాగులే అనుకుంటున్నాడు అని. చచ్చిపోతే బాగనుకున్నాడు ఏం చేయాలి కామన్గా? అక్కడి నుంచి పోవాలి. అసలు అక్కడి నుంచి చూడండి, ఇప్పుడు వచ్చేసరికి అతను ఎలా ఉందన్న కుడితిలో పడ్డ ఎలక అంటారు చూసారా, అది కుడితి తాగలేదు అలా అని బయటికి రాలేదు. అడకత్తెరలో పోకసెక్క అంటారు, ముందుకు పోయినా కట్ అయింది వెనక పోయినా కట్ అయింది. ఇప్పుడు మనోడు ముందుకి పోలేకపోతున్నాడు వెనక్కి రాలేకపోతున్నాడు, ఆమె దగ్గర స్ట్రక్ అయిపోయాడు. చాలా కుటుంబాలు ఇదే సిచ్యువేషన్లో ఉన్నాయి. కలిసి కాపురం చేయలేరు, అలా అని సంతోషంగా ఉండలేరు, అలా అని ఇడిపోలేరు. ఆ ఇడిపోవటం అనేది దేవునికి ఇష్టమైన కార్యం కాదు ప్రియమైన వారు. ఖచ్చితంగా ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు, ఆమెను విడవలేకపోతూ ఉన్నాడు, ఆమెను విడవలేకపోతూ ఉన్నాడు. ప్రాణము విసిగి విసిగి అని ఉన్నాడు, విసిగి. అప్పుడు చెప్పేసేదండి, ఏమి లేదు నా బలం, నా బలం ఏమి లేదు, తల వెంట్రుకలు తీసేస్తే చాలు అని అనగానే ఏం చేసింది, చక్కగా తన తొడల మీద పడుకోబెట్టి చక్కగా మసాజ్ చేసింది. ఏమంటే చక్కగా ఏం చేసింది, మసాజ్ చేసింది. మసాజ్ చేసేసరికని మనవాడికి ఏమైపోయింది, ఈ మసాజ్లో నిద్రపట్టింది. నిద్రపట్టిన అమ్మంటనే చక్కగా దువ్వెన పెట్టి దువ్వితేనే నిద్రపోతారు కామన్గా. అలాంటిది ఒక బ్లేడు పెట్టి సన్నగా గొరుకుతూ ఉంటుంటే ఎలా ఉంటుందండి? ఇంకా బాగా నిద్ర వచ్చింది మనవాడు, మంచి చక్కగా మత్తులోకి వెళ్ళిపోయాడు. మత్తులోకి వెళ్ళిపోయిన తర్వాత చూస్తే తన వెంట్రుకలు మొత్తం పోయినాయి, లే అని చెప్పేసి అప్పుడు ఇబ్బంది పెట్టడం, బాధ పెట్టడం మొదలుపెట్టిందండి. సంసోను, నీ శత్రువులు వచ్చేసారు, ఒక్కసారిగా బలవంతుడిగా మళ్ళీ విజృంభిద్దాం అనుకున్నాడు. అప్పటికే యెహోవా అతనిని విడిచెళ్ళిపోయాడు ప్రేమన. అతని బలం దేనిలో ఉంది ఇప్పుడు? అతని బలం జుట్టులో ఉందని అనుకున్నారు క్రిస్టియన్స్ అంద, క్రైస్తవులందరూ కూడా. జుట్టులో జుట్టులో ఎందుకు ఉంది? దేవుడు విడిచిపోయాడు కనుక. దేవుడు విడిచిపోయాడు, దేవుడు ఉన్నంతసేపే అతని బలం. కానీ దేవుని ఆజ్ఞలను దాటుతూ ఉన్నాడు, దేవుని చిత్తాన్ని గ్రహించే స్థితిలో లేడు. యెహోవా అప్పటికి వెళ్ళిపోయాడంట. చూడండి ఏముంది ఆ మాట, యెహోవా అతనిని 20వ వచనం చూడండి అమ్మ, అక్కడ చూడండి 20వ వచనం ఒకసారి, 20వ వచనం. ఆమె, సంసోను ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారు అనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి అట్లు నేను బయలుదేరి విడజిమ్ము కొందును అనుకొనను, అయితే యెహోవా తనను ఎడబాసెనని. అంటే అతని బలం దేనిలో ఉంది? జుట్టులో ఉందా? జుట్టు పోయినందుకు బలం పోవటం కాదు, అది జస్ట్ ఒక సిగ్నల్, ఒక గుర్తుగా చెప్పాడు దేవుడు అంతే. ఎందుకు బాబు నువ్వు ఈ మాటలు, వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పాడు, అశుద్ధమైనది ఏది తినకూడదు, అపరిశుద్ధమైనది ఏది తినకూడదు, జుట్టు మంగళకత్తి తన బ్రతుకులు ఎప్పుడు పెట్టవద్దు అని అన్నారు, అది గుర్తు అది. కానీ ఈ రెండు ఉన్నా కూడా దేవుడు విడిచిపోతే, అన్ని పాపాలు చేస్తున్నారు అనుకోండి, ఇవి ఉన్నా కూడా జుట్టు ఉంటుంది ఇంకా పాపాలు చేస్తూ ఉంటాడు, దేవుడు ఉంటాడా? దేవుడు ఉండడా ప్రియమైన వారు? దేవుడు ఎప్పుడైతే తప్పుకున్నాడో, అంటే ఇతని బలము ఎవరన్నమాట? యెహోవా అన్నమాట. అందుకోసం దావీదు అంటాడు, యెహోవా నా బలమా, నా శైలమా, నా రక్షణ శృంగమా, నా కోట, నా ఎత్తైన కోట. ఎన్ని మాటలు అన్నాడండి? ఇప్పుడు ఆ ఎత్తైన కోట దూరం అయిపోయింది. మనోడి బ్రతుకు ఏమైపోయింది ఇప్పుడు? వాళ్ళు వచ్చేసారు, ఇతనికి బలం లేదన్న సంగతి అర్థమైపోయింది. కళ్ళు బిగేశారు ప్రియమైన వారు, కళ్ళు బిగేశారు. కారణం, మనస్సు తన కంట్రోల్లో లేదండి. ఇప్పుడు తన మనస్సు తన కంట్రోల్లో లేదు, తన మనస్సు నిండా దేవుని ఆలోచనలు దూరం అయిపోయాయి, దేవుని ఆజ్ఞలు మనసులో నుంచి వెళ్ళిపోయాయి. ఇప్పుడు అతని మనసు అంతా కూడా ఎవరి మీద ఉంది? ఒక స్త్రీని, ఒక స్త్రీతోని ఉన్నటువంటి మోహపు చూపులోని, స్త్రీతో ఉన్నటువంటి అక్రమ సంబంధంలోని తన బ్రతుకంతా ముగిసిపోయింది ప్రియమైన వారలారా. తన జీవితం అనేది ఒక్కసారిగా తన జీవితంలోని ఊహించినటువంటి పరిణామాలను, ఇంతవరకు బలవంతుడుగా ఉన్నవాడు, బలపరాక్రమవంతుడిగా ఉన్నవాడు, వేల కొలది మట్టి కరిపించిన వాడు, సింహం బలాన్ని తన చేత్తోని మట్టి కరిపించిన వాడు, నక్కలను పట్టుకున్నవాడు, ఇంత బలవంతుడు ఒక స్త్రీ చేతిలోని మరణమయ్యే పరిస్థితి వచ్చేసిందండి. కారణం, కారణం చెప్పండి. కారణం ఒకే ఒక కారణం, తన మనస్సు తన స్వాధీనంలో లేదు. దేవుడు చెప్పిన మాటల ప్రకారం తన మనస్సులోనే అణుచుకోవాలి అనుకోవటం లేదు. ఒక భయంకరమైనటువంటి పరిస్థితి వచ్చేసింది. చివరికి అతన్ని తీసుకుపోయి ఒక దేవాలయంలో కట్టేసేసారండి. ఇన్ని రోజులు మన ఫిలిస్తీయులను నాశనం చేసిన వాడు వీడేనా, అందరూ చూద్దాం రండి రా అనుకున్నారండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు ప్రార్థన చేశాడు, అయ్యా నాకు నువ్వు మరొక్కసారి నీ బలాన్ని నాకు ఇవ్వు, నువ్వు గనక ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వు, నా బ్రతుకు పరమార్థం ఏంటో నాకు ఇప్పుడు అర్థమైంది. ఎప్పుడు? అంత అయిపోయిన తర్వాత ప్రేమైన వారల, అంత అయిపోయిన తర్వాత కాదండి. మనం అంత ఆరోగ్యంగా ఉన్నప్పుడు, అన్నీ ఉన్నప్పుడు దేవుని కోసం పనిచేయాలండి. యేసుక్రీస్తు ప్రభువుల వారు యవన ప్రాయంలోనండి, యవన ప్రాయంలోకి వచ్చి ఇదిగో నా చిత్తాన్ని జరిగించుకోవటాని కోసం రాలేదు, నాకు ఒక మనసు ఉంది, ఆ మనసానికి ఒక ఆ మనసుకు కూడా ఒక ఇష్టం ఉంది, ఆ ఇష్టాన్ని నా ఇష్టం వచ్చినట్టుగా జరిపించుకోవటానికి రాలేదు,
పరలోకపు తండ్రి చిత్తాన్ని జరిగించటం కోసమే వచ్చేసాను. నా మనసంతా కూడా ఆయనతో నిండిపోయింది, ఆయన మాటలతో నిండిపోయింది, ఆయన బాధతో నిండిపోయింది. ఆయన చిత్తాన్ని జరిగించటమే నా ఇష్టము. నా మనసు నిండా కూడా ఆయనే ఉన్నారు తప్ప ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలు వచ్చినప్పుడు అణుచుకున్నాడండి యేసుక్రీస్తు. దుష్టుడు సరాసరి ఎక్కడికి వచ్చేసాడు? యేసు ప్రభుల వారి దగ్గరికే వచ్చేసాడు. 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉండి ఆయన బాగా ఆకలితో ఉన్నాడు. ఆకలితో ఉన్నప్పుడు వచ్చి ఎలా టెంప్ట్ చేస్తున్నాడు? నువ్వు దేవుని కుమారుడు అయితే, యేసు నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెగా చేసుకుని తిను. అతనికి ఇచ్చినటువంటి శక్తిని గనక తన స్వార్థం కోసం వాడుకుంటే, యేసుక్రీస్తు ప్రభువుల వారు తన స్వార్థం కోసం, తన ఆకలిని తీర్చుకోవడం కోసం వాడుకోకూడదు. ఒకవేళ వాడుకుంటే దేవునికి శత్రువైపోతాడు. ప్రేమైన వారులారా, ఎన్నిసార్లు అండి ఎంతోమంది యేసు ప్రభువుల వారి దగ్గర లాభ పొందిన వారు, యేసు ప్రభువుల వారి దగ్గర భోజనం చేసిన వారు ఎంతోమంది అండి, ఆయన వలన స్వస్థత పొందిన వారు, తమ బ్రతుకులలో ఎంతోమంది చచ్చిపోయిన వారిని ఆయన లేపాడండి. అలాంటి పరిస్థితుల్లో సిలువ మీద రక్తాన్ని చిందిస్తూ ఉన్నటువంటి ఆ మహానుభావుడు పైన ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ, నువ్వు నిజంగా క్రీస్తువి క్రీస్తువి అంటున్నావు కదా, నువ్వు క్రీస్తువు అయితే ఒక్కసారి నిన్ను నువ్వు కాపాడుకో, నీ చేతనైతే దిగిరా ఇప్పుడు అన్నప్పుడు చేతగాని వాడిగా ఉన్నాడు ప్రియమైన వారు. కారణం ఆ మనస్సు పరలోకపు తండ్రి చిత్తం ఏదో తెలుసుకోవాలి. ఆ మనస్సు లోపల తండ్రి చిత్తం జరిగించటమే ప్రధాన లక్ష్యంగా భావించాడు. అందుకోసమే తర్వాత వచ్చిన అపోస్తులు కానివ్వండి ఎందరో దేవుని కోసం అమరులుగా మిగిలిపోయారు ప్రియమైన వారుల. కారణం మనస్సుని తమ ఆధీనంలో, తమ స్వాధీనంలో ఉంచుకున్నారు. దేవుని కోసం మనస్సుని అణుచుకున్నారు ప్రియమైన వారుల. దేవుని యొక్క చిత్తాన్ని జరిగించటం కోసం అణుచుకున్నారండి. ఈరోజు భూమి మీద మన తరుణం, భూమి మీద మనం బ్రతుకుతున్నామండి. ఎవరి కోసం బ్రతుకుతున్నాం చెప్పండి? ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలతో ఒక వ్యక్తి భార్య కోసమో, భర్త కోసమో, పిల్లల కోసమో, లేకపోతే ఆస్తుల కోసమా, ఈ లోకంలో పేరు కోసమా ప్రియమైన వారు? ఇలా గనక బ్రతికితే మన జీవితానికి కూడా ప్రమాదం ఉందండి. నరకమున అగ్ని ఆరదో పురుగు చావదు, అది మర్చిపోకూడదు ప్రియమైన వారు. ఆ అగ్ని ఆరదో పురుగు చావదన్న ఆ మహా భయంకరమైనటువంటి లోకంలో నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి అని అంటే ఈ భూమి మీద బ్రతికిన కొద్ది కాలం మన హృదయాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఒక మాట చదువుకొని ముగించేసుకుందాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం చూడండి ప్రియమైన వారు. 23వ వచనం, నీ హృదయములో నుండి జీవధారలు, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రం చేసుకో. నీ మనసును జాగ్రత్తగా కాపాడుకో అమ్మా, నీ మనసును చాలా జాగ్రత్తగా ఉంచుకో. నీ హృదయం పైన వాడు ఆల్రెడీ కన్ను వేశాడు శత్రువు. నీ హృదయం లోపల దేవుడు విత్తుతున్నటువంటి విత్తనాలను తీసివేయాలని, వాక్యాన్ని ఎత్తుకుపోవాలని వాడు నీ పక్కనే పొంచి ఉన్నాడు. ఒక ప్రమాదం నీకు పొంచి ఉంది. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రం చేసుకోనము అని అన్నాడండి. అన్నిటికంటే మనం ఎక్కువ భద్రం చేసుకునేది ఏంటది? బంగారం బాగా భద్రంగా చేసుకుంటాం, డబ్బులు బాగా భద్రంగా చేసుకుంటాం. ఇవి ఈరోజు ఉంటాయి, రేపు నువ్వు ఉండవు. మన జీవితం ఇంతలో కనపడి అంతలో మాయమయ్యే ఆవిరి లాంటిది ప్రియమైన వారల. కాబట్టి లోక సంబంధమైనటువంటి ఆలోచనల్లో బయటికి రండి. లోక సంబంధమైనటువంటి కోరికల కోసం, దేవుని కోసం కాదు కానివ్వండి. లోకంలోని బ్రతిక ఈ కొద్ది కాలం మనసును అణుచుకొని, మనల్ని మనం స్వాధీనపరుచుకొని, దేవుని మాటల కోసం మన హృదయాన్ని కంట్రోల్ చేసుకొని దేవుని కోసం ఫలిస్తే దేవుడు అన్నటువంటి మహాలోకాన్ని చేరతాం. నిత్యము ఆయనతో బ్రతికుండేటటువంటి భాగ్యం మనకు వస్తుంది. అట్టి ధన్యత మరి మనందరికీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా కన్న తండ్రి, మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి మీ కృతజ్ఞతలు. మీ బిడ్డలు ఎందరో ఈ భూమి మీదకి వచ్చి తండ్రి తమ మనస్సును అణుచుకొని మీ చిత్తాన్ని తండ్రి జరిగించి తండ్రి శత్రువుకు దొరకకుండా తండ్రి మీ అందు తండ్రి వారి జీవితాలను భద్రం చేసుకున్నారు తండ్రి. మీరు ప్రేమించి మమ్మల్ని తండ్రి భూమి మీద తండ్రి కొనుక్కు నిద్ర లేకుండా కాపాడి తండ్రి మమ్మల్ని కాపాడు ఈ భూమి మీద తండ్రి బ్రతికిస్తున్నారు తండ్రి. మరి భూమి మీద బ్రతికి ఈ కొద్ది కాలంలో తండ్రి మీ బిడ్డలమైనటువంటి మేము మీ చిత్తం ఏదో తెలుసుకొని తండ్రి ఈ లోకంలో ఉన్నటువంటి ఈ కొద్ది కాలంలో తండ్రి లోకంలో పుట్టేటటువంటి ప్రతి ఆశను, ప్రతి కోరికను తండ్రి తీర్చుకోవటం కోసం మనసును తండ్రి మరి విచ్చలవిడిగా వాడకుండా తండ్రి మనసును అణుచుకొని తండ్రి మీ చిత్తాన్ని జరిగించేటటువంటి భాగ్యాన్ని తండ్రి మాకు దయచేయండి. మీ బిడ్డల తండ్రి మీ మాటలు విన్నారు, తమ మనస్సునందు తండ్రి మీ మాటలు తండ్రి మరి
ఫలించలాగిన తండ్రి సహాయాన్ని దయచేయండి. మీ కృప ఉంటే, మీ కుమారుడు రాకడ ఆలస్యమైతే మీ దయ ఉంటే తండ్రి మరొకసారి కూడా కలుసుకొని మీ అమూల్యమైన సంగతులు ఎన్నింటినో తండ్రి ధ్యానించుకునే భాగ్యం మాకు దయచేయమని, అంతవరకు మమ్మల్ని అందరినీ మీరెక్కల చాటును భద్రపరచమని యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధమైన నామమును ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.